Meme 1. RRR starts rolling today. Fans. Bye, Anna. Bye. Bye, Charan Anna. Bye, Tarak Anna. Rajamouli garu laakondi. Next 2 years varaku nenu Taraku full busy Prabhas garu. Paapam veellaku teliyatla. 2 years e anukuntunnaru. 2 years ayipoyi. Adi maatram paapam nijanga Charan adigina question elage undi. Charan paapam nijanga ayipoddi. అన్న అంత అంత కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. పాజిటివ్ ఎక్స్ప్రెషన్ లేదు. హట్లే చెప్పేది చూడండి. బట్ డెఫినెట్ గా 2021-2022 వరకు సినిమా వెళ్ళండి. 2020లోనే వస్తుంది, అది మాత్రం గ్యారంటీ. ఫైనలీ 2020 నుంచి 2022 వరకు వచ్చింది. ఆ ప్రెస్ మీట్ పెట్టిన రోజు కరోనా వచ్చుద్దా లేదా తెలియదు మనకి. అవును, 2021-22 అవ్వదు అని మాత్రం అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడు ఆయన? అవ్వదు అని గ్యారంటీతో చెప్పాము. అంటే 21-22 ఎలా? ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అంతే. అదే ఆయన గురించి ఆయనకు తెలుసు బాగా. లేదు లేదు, ఒక ఈగ ఒక మర్యాద రామన్న ఇవన్నీ ఎంత అండి? 6 మంత్స్? ఆరు నెలల ఈగ 2 ఏళ్ళు. మర్యాద రామన్న 6 నెలలు తీయాల్సింది, 18 నెలలు. లక్కీగా ఈగ కాబట్టి 2 ఇయర్స్ పట్టింది. బొద్దింకైతే ఇంకొంచెం 4 ఇయర్స్ జంతువుని బట్టి పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మీమ్. కీరవాణి గారు నేమ్స్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. తెలుగు ఇండస్ట్రీ మనకి తెలుగులో ఎంఎం కీరవాణి గారు మ్యూజికల్, అంగ తమిళ్ల పాత మరగదమణి మ్యూజికల్. ఈయనెవరు? ఈయన ఆయనే. హిందీ మే దేకేతో ఎంఎం క్రీమ్ మ్యూజికల్. అంటే పేర్లు మారుతూ ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ గారు మాత్రం కానీ ఒరిజినల్లో మాత్రం గెటప్లు మారటం లేదు, పేర్లు మాత్రమే మారుతున్నాయి. ఓకే, నెక్స్ట్ మీమ్. సో ఇదండి సంగతి. ఎలకత్తమ్మ ఫిల్లియా ఎలకత్త, దీని మీద వీడియోస్ కూడా ఉన్నాయి చాలా. ఇది జస్ట్ ప్రెజెంట్ చేసాము. నెక్స్ట్, ఆ స్పీడ్ ఏంటన్న? సాంగ్ ఇంకా 1.5x లో పెట్టినా కూడా అన్ని చెక్ చేసుకున్నాము, అయినా ఏంటి స్పీడ్? స్పీడ్ లో పెట్టారేమో అని ఒక ఫీలింగ్. నీ సీన్ అయిపోయిందా? ఏంటి అయిపోయేది? పొద్దున్న నుంచి తీస్తానే ఉన్నాడు జక్కన. అయితే నేను గిల్లుతా, నువ్వు స్టార్ట్ చెయ్యి. ఎంతకి తెగించారా? అయితే సాంగ్ మొత్తం రీషూట్ చేద్దామా? తారక్ చరణ్ ఇద్దరు మట్టిలో స్టెప్ వేస్తున్నప్పుడు దుమ్ము సరిగ్గా ఎగరలేదు. అది ఇది నిజం. ఇది ఇది పెద్ద ఇది కాదు, ఇది మీమ్ కాదు, నిజమే. దుమ్ము 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 దుమ్ము. ఏం మాట్లాడుతున్నావురా? మళ్ళీ సాంగ్ మొత్తం రీషూటా? ఆ దోస్తీకి మన ఎంఎస్ నారాయణ గారి ఎక్స్ప్రెషన్, నాటు నాటుకి మళ్ళీ ఎక్స్ప్రెషన్, జననీకి ఎక్స్ప్రెషన్ అయింది, గడ్డ కట్టింది. ఓకే, నెక్స్ట్. జనవరి నెలలో పల్లవ చేస్తాం. ఓకే, 6 నెలల తర్వాత జూన్ లోనో జూలైలోనో చరణం చేస్తాం. సెకండ్ అండి. నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోనో ఎప్పుడో దాని రికార్డింగ్ అంటాడు. దేనికండి వీళ్ళు? పల్లవి ఏంటో, అసలు ఏ సినిమాకు పని చేస్తున్నామో, అది ఎందుకోసం పర్పస్ మర్చిపోతాం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాం. ఇంట్రెస్ట్ పోతుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. తగలెట్టండి మీరు రంజన్ గారు, తగలెట్టండి. అంటే కీరవాణి గారు లోపల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా ఎంత కంపోజ్ గా చెప్పారో లోపల ఇదన్నమాట. ఆయన అసలు మొన్న ఇంటర్వ్యూలో నా క్వశ్చన్ అడగడానికి రీజన్ కూడా అదే, మన జయమ్మ పంచాయతీ జరుగుతూ జరుగుతూ అది చూసి వచ్చి అడిగి. తగలెట్టండి నిరంజన్ గారు, తగలెట్టండి. నెక్స్ట్. ఎలాగో మూవీ రిలీజ్ అయ్యాక ఈ డ్రెస్సులు వాడరు కదా, తర్వాత నాకు ఈ షర్ట్స్ ఇచ్చేయరా సార్ ప్లీజ్? బాబోయ్ ఇప్పుడే మాట్లాడుకున్నావు, ఆ షర్ట్స్ కి చాలా మంది వెయిటింగ్. వెయిటింగ్ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్. అంటే ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ ఏ కాదు, అక్కడ ఫ్యాన్స్ కూడా వెయిటింగ్. మీరు పెట్టారంటే ఫ్యాన్స్ కి తయారు చేయించేసినట్టున్నారు. అవునా? మర్చండైజ్ వెబ్సైట్ లో. ఓకే, నెక్స్ట్. ఇంట్రోవర్ట్ మీ గివింగ్ సెమినార్ ఇన్ క్లాస్, మై ఫ్రెండ్స్ బిహేవ్ లైక్ దిస్. ఒక దానయ్య గారు మాట్లాడుతుంటే యూ బిహేవ్ లైక్ దిస్, పాపం చూడండి. ఎంత మాట్లాడారు ఆయన, మాట్లాడిన 4 ముక్కలే, ఎంతో మాట్లాడారు. నెక్స్ట్, ఎన్టీఆర్ అండ్ ఆర్సీ అట్ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జాయిన్. మీరే పంపించారు కూడా కదా మాకు, మీరు ఈయన పంపించారు కూడా అది. నెక్స్ట్,
వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నా విన్నాను. అది కనుక ఉంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. వెంకీ గారు, మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నా విన్నాను. అది కనుక ఉంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్లీ మీ లిప్ మూమెంట్లతో సహా మ్యాచ్ అయ్యేలాగా వేరే సినిమా డైలాగులు పెట్టి మ్యాచ్ చేసినవి, వాటిలోంచి కొన్ని తీసాం. నెక్స్ట్ నా వల్ల కాదండి, నాకెందుకు కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా, మేకలు చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. అదిగో పోని, ఈ ఈ వీడియో చూసి దీనికి సాక్ష్యం ఫస్ట్ తిరిగింది ఎవరు? ఫస్ట్ రియాక్షన్ ఇచ్చింది ఎవరు? డామేజ్ అడిగారు ఫస్ట్ రియాక్షన్, వాళ్ళు తిరిగాడు. చూడండి మళ్ళీ కానంటే మళ్ళీ రివైండ్ చేయండి. అది చరణ్ తిరిగినందుకు నేను రియాక్ట్ అయినా ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ వెళ్ళాం. నామేష్ తిండ్రా, నా వల్ల కాదండి, నాకెందుకు చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. అది కాదు అలా అంటాడు కానీ. ఓకే నెక్స్ట్ ఆర్ఆర్ఆర్ అసలైన అర్థం తెలుసా మీకు? రాను రాలేకపోతున్నాను, లేదు వస్తున్నాను, వచ్చేసాను అది ఇప్పుడు. ఓకే నెక్స్ట్, మీరు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళే కనిపిస్తున్నారేంటి ఆ మధ్య ప్రమోషన్స్? అక్కడ అక్కడ మీరు హాల్లో ఉన్నారు, క్లాస్ రూమ్ లో ఉన్నారు, అక్కడికి బాత్రూమ్ లో మీకైనా గుర్తుందా అసలు రోజుకి ఎన్ని చేశారు ఏమిటో ఆ ప్రమోషన్ లెక్క మానేశాం. టైం అంతే ఇంక, లైక్ ఎన్ని అనేది లేదు. పొద్దున్న 8 మొదలు పెడితే అనిపించుంటుంది నేను సమయాన్ని, నేను ఎక్కడంటే అక్కడ ఉంటాను. అంటే మీ మనసు రాజమౌళి గారు లాగానే సినిమా మీద, ప్రీ రిలీజ్ల మీద ఎంత ఇంట్రెస్ట్ అయితే పెడతారో అంతే ఇంట్రెస్ట్ తో ఇన్ని తయారు చేశారు, వాటిలోంచి కొన్ని సెలెక్ట్ చేశాము ఇవాళ. సో థ్యాంక్స్ టు ఆల్ ద మీమర్స్, ఇట్ వాస్ ఫన్. అంటే ఇట్ ఇస్ నాట్ హర్టింగ్ బట్ ఇట్ వాస్ ఫన్. వాళ్ళ క్రియేటివిటీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే వాళ్ళు చేసి పర్ఫెక్షన్, చేసి టైమింగ్ అంటే నేనైతే సంవత్సరాలు చేస్తాను, ఇలా రిలీజ్ అయిందంటే అలా చేస్తూ ఉంటారు రియల్ మీమ్స్. అవును, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మళ్ళీ ఇప్పుడు March 25th తర్వాత వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇస్తారంటారు? వాళ్ళకి నేను పెద్ద అవకాశం ఇవ్వలేదు, నేను ఏం చేసినా వాళ్ళు వేసుకుంటానే ఉంటారు నన్ను. అంటే కాదు, నెక్స్ట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో దాని గురించి వాళ్ళు మీమ్స్ వేసుకోవాలి కదా. నేను చెప్పక్కర్లేదు, నేను చేయకపోయినా ఎప్పుడు స్టార్ట్ చేస్తానన్న దాని మీద కూడా మీమ్స్ వేస్తారు, వాళ్ళే వేస్తారు, వాళ్ళే వేసేస్తారు. ఈ మధ్య మీరు వాళ్ళ డేట్లు చూసుకొని మీ డేట్లు పెట్టుకో. కాకపోతే నిజంగా ఆయన అన్నట్టు ఈ వన్ సైడ్ కొట్టుడు ఉన్న ఈ ఇంటర్వ్యూలో ఆవిడ దగ్గర నుంచి రావడమే తప్ప అదే మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మీమర్స్ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ నిజంగా. థ్యాంక్ యూ నన్ను బతికించినందుకు. చరణ్ మీరు కూడా ఏమైనా చెప్పాలని? అదే ఇదే మాట, సేమ్ వన్ సైడ్ కొట్టుడు, శ్రమ లేకుండా వాళ్ళు చూసుకున్నారు, అలా చూశారు. థ్యాంక్ యూ.